ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అవుతాం కదక్క, అప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అవుతారు కదక్క, ఎలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి? ఫ్రెండ్స్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి? ఫ్రెండ్స్ ఇంపార్టెంటే కదా, ఫ్రెండ్స్ కావాలి మనకి, ఎవరితో మాట్లాడకుండా అలా ఉండలేము. సో ఎలాంటి ఫ్రెండ్స్ చూస్ చేసుకోవాలి? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. కాలేజెస్లో చదువుకుంటున్న వారందరికీ, కాలేజెస్లో, స్కూల్స్లో, తర్వాత మన లొకాలిటీలో, మన కమ్యూనిటీలో మనం ఉన్నప్పుడు మనకి స్నేహితులు కావాలి. సో మనం మాట్లాడేవారు, మనం కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మనకు ఉంటారు. సో అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం కొంచెం ప్రమాదమే. సో వీ హ్యావ్ టు చూస్ ఫ్రెండ్స్ వైజ్లీ, అండ్ వీ మస్ట్ ఆల్సో చూస్ అవర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. కొన్నిసార్లు ఎలా అంటే, పక్కన ఎవరుంటే వారితో ఫ్రెండ్షిప్ చేసేస్తాం. అంటే పక్కన ఉన్నారు కదా, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఈజీ కదా మనకి, ఊరికూరికే కనెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళని అడగచ్చు. సో ఎవరు దగ్గరగా ఉన్నారో వారితో స్నేహం చేయడం కాదు. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే, మనల్ని ఇష్టపడే వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. బట్ మనల్ని ఇష్టపడేవారు ఇఫ్ దే ఆర్ అన్గాడ్లీ పీపుల్, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేకపోయినా, వాళ్ళకి దేవుని వాక్యం అంటే ఇష్టం లేకపోయినా, వాళ్ళకి మనం అంటే ఇష్టం ఉన్నా, వాళ్ళు మనల్ని అల్టిమేట్గా దేవునికి మనం ఇష్టం లేకుండా మనల్ని తయారు చేసేస్తూ ఉంటారు. సో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హాస్టల్లో, హాస్టల్కి వెళ్ళానన్నమాట. దట్ వాజ్ అ వెరీ ఫస్ట్ టైం ఇంటి నుంచి బయట ఉండడం. హాస్టల్కి వెళ్ళగానే ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ కావాలి కదా. యూజువల్గా రూమ్మేట్స్లో ఎవరైనా మంచిగా మనకి, మన వేవ్ లెంగ్త్కి సెట్ అవుతే మనం ఫ్రెండ్స్గా చూస్ చేసుకుంటాం. సో ఒక అమ్మాయి వచ్చి బెంచ్లో నా పక్కన కూర్చుందన్నమాట. కూర్చొని ఒక రెండు రోజులు అబ్జర్వ్ చేసి, నాకు నువ్వు నచ్చావు, ఐ వాంట్ టు బీ యువర్ ఫ్రెండ్ అని అడిగింది ఒక అమ్మాయి. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే మనం అంటే ఎవరికైనా ఇష్టం అంటే మనకి ఇష్టమే కదా. బట్ దెన్ ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే, నేను జీసస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను దేవుడికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉందని తనకు అర్థమైపోయింది. నేను కూడా ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా దేవుని గురించి చెప్తా ఉండేదాన్ని. సో రెండు మూడు రోజులు అయిన తర్వాత టు మై సర్ప్రైజ్ నాకేం చెప్పిందంటే, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం బ్లెస్సి, కాకపోతే మీ దేవుడు అంటే నాకు ఇష్టం ఉండదు, నేను ఒక స్టాంచ్ హిందూని, నాకు మా దేవుళ్ళు దేవతలు అంటే నాకు చాలా ఇది, అండ్ మీ దేవుడు అంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పింది. ఆ వర్డ్ వినగానే ఐ వాజ్ వెరీ అఫెండెడ్. వెంటనే తనకు ఒక మాట చెప్పాను, ఏమనంటే, నిజానికి నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టమే, నాకు ఎలాంటి ఎనిమిటీ నీతో లేదు, బట్ నా దేవుడు అంటే నీకు ఇష్టం లేకపోతే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను. సో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ ఇస్ మై గాడ్, నా దేవుడు నాకు మోస్ట్ ఇంపార్టెంట్, నీకు నా దేవుడు ఇష్టం లేకపోతే సారీ నీతో నేను ఫ్రెండ్షిప్ చేయలేను అని చెప్పానన్నమాట. అప్పటి నుంచి ఇంకా నా బెంచ్లో ఎప్పుడు కూర్చునేది కాదు, ఏదో క్యాజువల్గా హాయ్ బాయ్ చెప్పడం తప్ప వీ వర్ నెవర్ క్లోజ్ ఆ తర్వాత. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన ఫ్రెండ్స్ మనం ఎవరిని చూస్ చేసుకున్నామో, వీ హ్యావ్ టు చూస్ దెమ్ కేర్ఫుల్లీ, వీ హ్యావ్ టు చూస్ ఫ్రెండ్స్ ప్రేయర్ఫుల్లీ, ప్రార్థన పూర్వకంగా సెలెక్ట్ చేసుకోవాలి, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరనుకుంటే ఒంటరిగా ఉండడానికైనా రెడీ అవ్వాలి, కానీ లోన్లీనెస్ పోగొట్టుకోవడం కోసం ఎవరో ఒకరితో మాట్లాడాలి కదా, ఎవరో ఒకరితో ఉండాలి కదా అని రాంగ్ ఫ్రెండ్స్తో మనం ఫ్రెండ్షిప్ చేసామంటే ఖచ్చితంగా మనం నష్టపోతాం. యాకోబు పత్రిక ఒకసారి చూద్దామా. వాక్యంలో నుండి స్నేహం గురించి ఒక మాట వ్రాయబడింది, జేమ్స్ చాప్టర్ 4:4. ఒకసారి చదువుతారా? జేమ్స్ చాప్టర్ 4:4. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోక స్నేహము దేవునితో వైరం, అంటే లోకంతో స్నేహం చేస్తే, లేకపోతే లోకంలో కంప్లీట్గా మునిగిపోయి దేవునితో అటాచ్మెంట్ లేని వాళ్లతో స్నేహం చేస్తే మనం దేవునికి ఎనిమీస్ అయిపోయినట్లు. ఒకసారి ఇది అర్థం చేసుకోండి, ఇట్స్ లైక్ ఈక్వేషన్ లాగా చెప్తాను. ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిటీ విత్ గాడ్. ఇప్పుడు లోకంతో స్నేహం చేస్తున్నాము ఎందుకు? పక్కన ఉన్నారని వాళ్ళ ఊరికే మమ్మల్ని వచ్చి చూడండి, కొంతమంది జిడ్డు క్యాండిడేట్లా ఉంటారు, మనలో వదలరు, దే ట్రై టు మింగిల్, లేకపోతే ఏదో ఒకటి మనతో కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. మేబీ వాళ్ళకి ఏదైనా అవసరం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరో ఒకరు కావాలి కదా ఫ్రెండ్షిప్ చేయడానికి అని మనల్ని చూస్ చేసుకోవచ్చు. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ లోకస్తులు, అంటే మెయిన్ దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుడు అంటే ఇష్టం లేని వారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వని వారు,
సో వాళ్ళతో మన ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి ఫ్రెండ్స్గా మనం ఉంటాం కానీ దేవునికి ఎనిమీగా అయిపోతాం. ఇమాజిన్, సృష్టికర్త అయిన రక్షకుడైన దేవునికి మనం ఎనిమీ అయిపోవడం. అసలు దేవుడికి ఎనిమీ అయ్యే అంత ఆ స్థితి ఎంత భయంకరమైన స్థితి. అసలు దేవుడికి ఎనిమీ అయితే మనం బ్రతకగలుగుతామా? క్యాన్ వి ఈవెన్ సర్వైవ్? అస్సలు లేదు. సో అందుచేత స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే మన బెస్ట్ ఫ్రెండ్గా దేవుణ్ణి పెట్టుకోవాలి. యోహాన్ సువార్తలో జాన్ 15:14లో ఒక మాట ఉంటుంది, చూడండి. జాన్ 15:14, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. యు విల్ బీ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఐ కమాండ్ అనే మాట ఉంటుంది అన్నమాట. యోహాన పత్రిక, యోహాన సువార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. సో దేవుడు చెప్పినవి చేస్తే దేవుడు మన ఫ్రెండ్గా ఉంటారు. చూడండి, కొన్నిసార్లు ఫ్రెండ్షిప్స్లో ఒక రకమైన ఫీలింగ్స్ ఉంటాయి. ముగ్గురు ఉన్నారనుకో ఫ్రెండ్స్, ఒక ఇద్దరు క్లోజ్ అయితే ఇంకొకరికి బాధ అవుతుంది. సి, అది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. ముగ్గురు ఫ్రెండ్స్, నలుగురు ఫ్రెండ్స్ ఉంటే మళ్ళీ వాళ్ళలో ఇద్దరు క్లోజ్, ఇద్దరు అలా, లేకపోతే ముగ్గురు ఒకటి అయిపోయి ఇంకొకళ్ళు కొంచెం డిస్టెన్స్ ఉంటే వాళ్ళు బాధపడతా ఉంటారు. కానీ దేవునితో అందరం క్లోజ్గా ఉండగలం. ఇట్స్ నాట్ లైక్ ఓకే మా చర్చిలో పాస్టర్ గారు దేవునికి క్లోజ్ సో నేను దేవునికి క్లోజ్ అవ్వడానికి లేదు అనేది లేదు. గాడ్ కెన్ బీ అ ఫ్రెండ్ టు ఎవ్రీ వన్. అందరితో నువ్వెంత సన్నిహితంగా దేవునికి వెళ్తే అంత సన్నిహితంగా నీకు ఆయన రాగలడు. హీ కెన్ బీ యువర్ ఫ్రెండ్. సో ఒకవేళ రాంగ్ పీపుల్ మన చుట్టూ ఉన్నారనుకోండి, దేవుడు అంటే ఇష్టం లేనోళ్ళు, వాక్యం అంటే ఇష్టం లేనోళ్ళు, అసలు దైవికమైన విలువలకి ప్రాధాన్యత ఇవ్వని వారు, అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండడం బెటర్. అంటే మాట్లాడాలి, మాట్లాడి హాయ్ బాయ్ చెప్పడం, క్యాజువల్ కాన్వర్జేషన్ ఇస్ ఫైన్, బట్ దెన్ ఫ్రెండ్షిప్లో డెప్త్లోకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే వెళ్ళిపోతే లోక స్నేహము దేవునితో వైరం. సో అలాంటప్పుడు ఒంటరిగా ఉండడం బెటర్. ఒంటరిగా ఉన్నప్పుడు మరి నా సంగతి ఏంటక్క అంటే దేవుడు ఉంటాడు మన స్నేహితుడుగా. ఎందుకంటే హీ హ్యాస్ ప్రామిస్డ్, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు అనే మాట దేవుడు చెప్పారు. సో ఫ్రెండ్స్ని మనం 2 కేటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో గాడ్లీ ఫ్రెండ్స్, ఇంకోటేమో అన్గాడ్లీ ఫ్రెండ్స్. సో గాడ్లీ ఫ్రెండ్స్కి అన్గాడ్లీ ఫ్రెండ్స్కి మధ్యలో మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? కొన్నిసార్లు ఏంటంటే మనం అంత ఆలోచించకుండానే ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసేస్తాము, బట్ దెన్ మధ్యలో మనం రియలైజ్ అవుతాం, అయ్యో వీళ్ళు నాకు చాలా థిక్ ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే నీకు తెలియకుండానే ఇంట్లో వాళ్ళకి చెప్పని విషయాలు కూడా వాళ్ళకి చెప్పేస్తూ ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. సో మనం చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ గాడ్లీ ఫ్రెండ్సా అన్గాడ్లీ ఫ్రెండ్సా మనం తెలుసుకోవడానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. సో గాడ్లీ ఫ్రెండ్స్ ఎవరంటే దే ఇన్స్పైర్ యూ. గాడ్లీ ఫ్రెండ్స్ ఇన్స్పైర్ చేస్తారు నిన్ను అన్ని విషయాలు టు బీ యువర్ బెస్ట్, నువ్వు దేవుళ్ళు ఎదగడానికి, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకడానికి. సో దే ఇన్స్పైర్ యూ. నీ కెరియర్లో నేను ఇన్స్పైర్ చేస్తారు, నీ పర్సనల్ లైఫ్లో నేను ఇన్స్పైర్ చేస్తారు, నీ స్పిరిచువల్ లైఫ్లో నేను ఇన్స్పైర్ చేస్తాను. అన్గాడ్లీ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే దే ట్రై టు పుల్ యూ బ్యాక్, నిరాశపరుస్తారు, నెగిటివ్గా మాట్లాడతారు, కమెంట్ చేస్తారు, ఫ్రెండ్స్ లాగే ముందుంటారు కానీ నీ గురించి వెనకాల గాసిప్ చేస్తారు, బ్యాక్ బైట్ చేస్తారు ఇలా. అండ్ దెన్ వాళ్ళతో స్నేహం చేయడం వల్ల నువ్వు దేవునికి యాక్చువల్గా దూరం అయిపోతూ ఉంటావు అన్నమాట. సో ఫ్రెండ్షిప్ చేసిన బిగినింగ్లో నీకు తెలియకపోయినా సమ్వేర్ డౌన్ ద లైన్ అర్థమవుతుంది, ఓకే వీళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నేను దేవుడికి మాత్రం దూరం అవుతున్నాను, మనకు తెలుస్తుంది అది. సో వాళ్ళు ఎవరంటే అన్గాడ్లీ ఫ్రెండ్స్. దైవికంగా కెరియర్లో అన్ని విషయాలు మనల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, స్ట్రెంగ్థన్ చేసేవాళ్ళు, సమ్మన్ హూ కెన్ చియర్ యూ అప్. ఎప్పుడైనా నిరాశగా ఉంటే నువ్వు ఫోన్ చేస్తే ఇట్స్ ఓకే, యూ కెన్ డూ ఇట్, ఐల్ ప్రే ఫర్ యూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ, అలా నిన్ను బలపరిచే మాటలు చెప్పే వాళ్ళు ఎవరంటే దే ఆర్ లైక్ గాడ్లీ ఫ్రెండ్స్, దైవికమైన స్నేహితులు. ఇంకోటి ఏంటంటే దైవికమైన స్నేహితులు గాడ్లీ ఫ్రెండ్స్ దేవునికి ఇష్టం లేని పనులే అన్నా చేస్తున్నా పోతే పోన్లే అని వదిలేరు. దే విల్ వార్న్ యూ. నిజమైన స్నేహితుడు అంట ప్రేమించి గాయం చేస్తాడంట. చాలామందికి ఇది అర్థం కాదు. ఎవరైనా మనల్ని పిలిచి నువ్వు ఇది తప్పు చేస్తున్నావమ్మా, ఇది తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్తే, వాళ్ళు చేసే తప్పు పని ఎవరైనా వాళ్ళకి చెప్తే కొంతమంది వాళ్ళని ఎనిమీస్గా ట్రీట్ చేస్తారు. బట్ యాక్చువల్గా వాక్యం చెప్తుంది నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయం చేస్తాడు. అంటే తప్పు మార్గంలో ఉంటే చూస్తూ వదిలిపెట్టరు, వాళ్ళ నాశనం వాళ్ళకి అవనీలే, వాళ్ళు ఎటు పోతే అటు పోనీలే అని నేను నిజంగా ప్రేమించే వ్యక్తి విడిచిపెట్టరు. పగవాడేమో లెక్కలేనని ముద్దులు పెడతాడంట, సామెతల గ్రంథంలో ఉంటుంది. సో కొంతమంది ఎలా అంటే నీ ముందు నువ్వు చెడ్డ పని చేస్తున్నా ఏ కమాన్ డూ ఇట్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి నీ నాశనం కావాలి. దే ఆర్ నాట్ ఫార్ యూ,
దే ఆర్ యాక్చువల్లీ అగేన్స్ట్ యూ. సో గాడ్లీ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే దే వార్న్ యూ, నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు, నువ్వు ఏదైనా రాంగ్ డెసిషన్స్ చేసుకుంటున్నప్పుడు. ఎందుకంటే మన ఫస్ట్ మన విషయాలు సీక్రెట్స్ కొన్నిసార్లు మన ఫ్రెండ్స్కే కదా మనం చెప్పేది. సో గాడ్లీ ఫ్రెండ్స్ ఏమో వార్న్ చేస్తారు, అన్గాడ్లీ ఫ్రెండ్స్ ఏమో మనల్ని డ్రాగ్ చేస్తారు లోకంలోకి. సో మన స్నేహాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ జాన్ చాప్టర్ 2 వర్సెస్ 15 అండ్ 16 ఒకసారి చూడండి. ఫస్ట్ జాన్ చాప్టర్ 2 వర్సెస్ 15 అండ్ 16. ఈ లోకమునైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. శరీరాశ నేత్రాశ జీవపు డంబము లోకంలో ఉండేవంట. సో అన్గాడ్లీ ఫ్రెండ్స్ ఈ మూడు ఏరియాస్లో మనల్ని నెగటివ్గా లాగుతూ ఉంటారు. శరీరాశ నీ గాడ్లీ లైఫ్ వైపు ఇన్స్పైర్ చేయకుండా నువ్వు అన్గాడ్లీగా థింక్ చేయడానికి, అన్గాడ్లీగా స్టెప్స్ వేయడానికి శరీరాశ నేత్రాశ దే విల్ ట్రై టు షో యూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవునికి ఇష్టం లేని ఇది చూడు, అది చూడు, ఇది చూద్దామా, ఇది చూద్దామా, ఇది ఎక్స్ప్లోర్ చేద్దామా, అది ఎక్స్ప్లోర్ చేద్దామా. సో దే కైండ్ ఆఫ్ ఇన్స్పైర్ యూ ఇన్ టు అన్గాడ్లీ లివింగ్. తర్వాత శరీరాశ నేత్రాశ జీవపు డంబం. సో వాళ్ళ మాటల్లో కూడా హ్యూమిలిటీ ఉండదు. గర్వం, డంబం, ఎదురాడే స్వభావం, ఒక కేర్లెస్ యాటిట్యూడ్, అమ్మా నాన్న లెక్క చేయకపోవడం, పెద్దలంటే గౌరవం లేకపోవడం, ఇవన్నీ దీస్ ఆర్ యాక్చువల్లీ క్యారెక్టర్ ట్రెయిట్స్ అన్నమాట. అంటే ఒక మనిషి గురించి కొన్ని కొన్ని క్యారెక్టర్ ట్రెయిట్స్ ఉంటాయి, అవి చూడగానే మనం గుర్తుపట్టగలగాలి వాళ్ళు గాడ్లీ ఉన్నారా అన్గాడ్లీగా ఉన్నారా. సో ఎప్పుడైతే జీవపు డంబం అంటే ఏంటి, ప్రైడ్ ఆఫ్ లైఫ్, నేను సంథింగ్, నువ్వు ఎంతైనా అవ్వచ్చు, సంథింగ్ అవ్వు నథింగ్ అవ్వు, నీలో ఎప్పుడు హ్యూమిలిటీ ఉండాలి. సో హంబుల్ పీపుల్తో మనం హ్యాంగ్అవుట్ అయితే ఆ యాటిట్యూడ్ మనకు వస్తుంది. కానీ గర్విష్ఠులతో, అహంభావం కలిగిన వారితో, తల్లిదండ్రులు లెక్క చేయని వాళ్ళు, పెద్దల్ని లెక్క చేయని వాళ్ళు, దైవజనులను లెక్క చేయని వారు, ఆబ్వియస్గా అల్టిమేట్గా దేవుని కూడా వాళ్ళు లెక్క చేయరు, ఎందుకంటే అది వాళ్ళ నేచర్ అయిపోయింది కాబట్టి. సో అటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ అన్గాడ్లీ ఫ్రెండ్స్. సో శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఎక్కువ కనబడుతూ ఉంటే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు కదా. సో వాళ్ళని చూస్తూ ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారని ఫస్ట్ అనిపిస్తుంది, 2 రోజులు అయ్యాక మనకు కూడా తెలియకుండానే అదే బిహేవియర్, అదే డైలాగ్స్, అదే యాటిట్యూడ్ మనలో కూడా వచ్చేస్తూ ఉంటుంది, బికాజ్ యాటిట్యూడ్స్ ఆర్ కంటేజియస్. అలా అని మరి అసలు లోకస్తులతో అసలు మాట్లాడొద్దా, అసలు స్నేహం చేయకూడదా అంటే వాళ్ళని దేవుని కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నువ్వు స్నేహం చేయొచ్చు. వెన్ యూ నో ఓకే వీళ్ళని నేను దేవుని కొరకు సంపాదించాలనుకున్నా, అదేంటంటే నీ మిషన్ లాగా ఉండాలి, నీ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే ఈ అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నానంటే తనకి ఏ సైన్ చూపించడానికి నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా, తనను దేవుని దగ్గరికి నడిపించడానికి ఫ్రెండ్షిప్ చేస్తున్నా, తన లైఫ్లో ఒక కష్టం ఉంది, ఆ కష్టం నుండి తనని బయటకు దేవుడు తీసుకురాగలని చెప్పడానికి వీ కెన్ హ్యావ్ అ ఫ్రెండ్షిప్. కానీ వాళ్ళు నిన్ను వాళ్ళ మోల్డ్లోకి లాగేస్తున్నారు, నువ్వు అంత వీక్, వాళ్ళ మోల్డ్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు యూ బెటర్ కట్ ఇట్, అంటే ఆ రిలేషన్షిప్ ఆపేసుకోవడం మంచిది. తర్వాత సామ్ 1లో కూడా ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. సో దుష్టులు, దుష్ట ఆలోచనలు, కొంతమంది అందరు బాగానే ఉంటారు చూడడానికి కదా, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. బుక్ కవర్ చూసేసి ఈ బుక్లో ఫుల్ మ్యాటర్ ఉంటుంది అని అనుకోవడానికి, ఇప్పుడు బైబుల్ చూసి ఇది బ్లాక్ కవర్ ఉంది, ఇది చదివితే బ్లాక్ అవుతామేమో అంటే యాక్చువల్గా వైట్ అవుతాం, అంటే యువర్ హార్ట్ విల్ బి క్లెన్స్డ్. సో బుక్ కవర్ని బట్టి బుక్ని మనం జడ్జ్ చేయలేం. అలాగే మొహం బాగుంది, ముక్కు బాగుంది, హైట్ బాగుంది, వెయిట్ బాగున్నాడు, లేకపోతే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, మంచిగా వెల్ డ్రెస్డ్, చాలా మంచిది అనుకొని మనం పై రూపాన్ని యూస్ మనం స్నేహాలు చేయకూడదు, ఎందుకంటే వీ నెవర్ నో. ఒక మనిషి అంటే ఏంటంటే ఇట్స్ వాట్ దే ఆర్ ఆన్ ది ఇన్సైడ్, వాళ్ళ బాహ్య రూపం కాదు బట్ వాళ్ళ అంతరంగం కాబట్టి. సో దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా. 2వది పాపుల మార్గం, అంటే వాళ్ళకి ఎప్పుడూ పాపంలో బ్రతకడం, ఇదేంటే తప్పు కదా మనం ఇలా చేయకూడదు కదా, అందులో ఏముంది అందరూ అది చేస్తున్నారు కదా, అంటే వాళ్ళు తప్పు చేస్తున్నా వాళ్ళు సమర్థించేసుకుంటుంటే దే ఆర్ ఓకే విత్ ఇట్, అంటే వాళ్ళతో మనం ఉండకూడదు. 3వది అపహాసకులు, అపహాసకులు అంటే స్కాన్ఫుల్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో, ఇతరులను
అపహాస్యం చేసేవారు. సీ జోక్స్ అనేది రెండు రకాలు. గుడ్ జోక్స్, గుడ్ జోక్స్ ఏంటి, యు డోంట్ హర్ట్ అదర్స్, ఇతరులను బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, దేవునికి వ్యతిరేకంగా కాకుండా యూ కెన్ మేక్ సమ్ క్లీన్ జోక్స్ విచ్ విల్ ఓకే గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ అ రిలాక్సేషన్. కొంతమంది అపహాసకులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని బాధ పెడతా వీళ్ళ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అట్ ద కాస్ట్ ఆఫ్ సమ్వన్స్ పెయిన్ సఫరింగ్ వీళ్ళు హ్యాపీ అవుతుంటారు. సో వాళ్ళు అపహాసకులు, అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. తర్వాత సామెతల గ్రంథం 1:10 కూడా ఒక మాట ఉంది చూడండి, ఫ్రెండ్షిప్స్ గురించి రాజైన సొలొమోను చెప్తున్న మాట. ప్రావర్బ్స్ చాప్టర్ 10:1-10, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. పాపులు ప్రేరేపిస్తారంటే దే విల్ ఇన్స్పైర్. చూడండి, మనకి ఇన్స్పైర్ అనే వర్డ్ చాలా ఇష్టం కదా. వీ లైక్ టు గెట్ ఇన్స్పైర్డ్. మనకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటే మనం ఇంకా మంచిగా వెళ్ళొచ్చు ముందుకి. అంటే ఒక గురిగమ్యం లేని వాళ్ళకంటే ఒక ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళే వాళ్ళు దే డెఫినెట్లీ డూ సంథింగ్ గుడ్. సో ప్రేరేపణ, ఇన్స్పిరేషన్ అంటే ప్రేరేపణ. పాపులు కూడా ప్రేరేపిస్తారంట. ద వరల్డ్లీ పీపుల్ విల్ ఇన్స్పైర్ యూ ఫర్ అన్గాడ్లీ థింగ్స్. సో పాపులు ప్రేరేపిస్తే ఒప్పద్దు. సో ఫ్రెండ్షిప్స్ గురించి అడిగావు కాబట్టి పావని, ఇప్పటి వరకు నేను చెప్పింది ఐ స్పోక్ అబౌట్ ఫ్రెండ్షిప్స్ విత్ ద సేమ్ జెండర్. సో నువ్వు నీ కాలేజీలో నీ బెంచ్ మేట్స్, స్కూల్ ఫ్రెండ్స్ అని. ఐ వాంట్ కవర్ అ లిటిల్ బిట్ అబౌట్ ఫ్రెండ్షిప్స్ విత్ ద ఆపోజిట్ జెండర్ ఆల్సో హియర్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్షిప్ చేయడంలో తప్పేంటి, వాట్స్ రాంగ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. సో అమ్మాయి అసలు కంప్లీట్గా అబ్బాయితో మాట్లాడకుండా ఒక బుర్కా వేసుకొని బ్రతకడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ద సొసైటీ. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ వర్కింగ్ ఇన్ అ టీమ్, ఒక ఆఫీస్లో ఉన్నావు, ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్నావు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నావు. సో కొన్నిసార్లు మనం తోటి వాళ్ళతో మనం వర్క్లో యాజ్ పార్ట్ ఆఫ్ వర్క్ కొన్ని నువ్వు డిస్కస్ చేయాలి. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు వర్క్ వెన్ ఇట్స్ అ టీమ్, అందరు కలిసి పనిచేయాలి. ఆర్ మేబీ కాలేజ్లో ఒక ప్రాజెక్ట్ వర్క్, ఒకవేళ ఇంటరాక్ట్ అవ్వాల్సి రావచ్చు. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్షిప్స్ విత్ ది ఆపోజిట్ జెండర్ యూ మస్ట్ ఆల్వేస్ సెట్ సమ్ బౌండరీస్, కొన్ని పరిమితులు పెట్టుకోవాలి. ఇప్పుడు వర్క్ విషయంలో మాట్లాడుతున్నావు బట్ డోంట్ టేక్ ఇట్ బియాండ్ వర్క్. ఇంటికి వెళ్ళాక కూడా ఫోన్ వేసుకొని కూర్చున్నావు అంటే అగైన్ ఇట్స్ టేకింగ్ అ డిఫరెంట్ ట్రాక్, అది మళ్ళీ వేరేలా వెళ్ళిపోతుంది. అది ప్రేమ వ్యవహారాల్లోకి నడిపించవచ్చు, ఇంకా ఏదేదో పాపపు కార్యాల్లోకి నడిపించవచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్షిప్ విత్ ది ఆపోజిట్ జెండర్ సో హ్యావ్ సమ్ సెట్ సమ్ హెల్దీ బౌండరీస్. నేను చెప్తుంటాను కదా 3:3:3 ఫార్ములా అని. సో 3:3:3 ఫార్ములా మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసిన యంగ్ పీపుల్. సో 3:3:3 ఫార్ములా ఏంటంటే వెన్ యూ టాక్ విత్ ద పర్సన్ ఆఫ్ ది ఆపోజిట్ జెండర్, ఒక అమ్మాయి అబ్బాయితో కానీ అబ్బాయి అమ్మాయితో కానీ మాట్లాడినప్పుడు మాట్లాడవచ్చు వెన్ ఇట్స్ నెసెసరీ, బట్ స్పీక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అ థర్డ్ పర్సన్. మీ మమ్మీ ఉన్నప్పుడు, మీ డాడీ ఉన్నప్పుడు, మీ అన్న ఉన్నప్పుడు, మీ చెల్లి ఉన్నప్పుడు, అప్పుడు తప్పుడు కాన్వర్జేషన్స్కి లీడ్ అయ్యే అవకాశం ఉండదు. సో ఫస్ట్ 3 ఏంటంటే స్పీక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అ థర్డ్ పర్సన్. సెకండ్ థింగ్ ఏంటంటే 3 అడుగుల దూరంలో నిలబడి మాట్లాడాలి. సో కొన్నిసార్లు మరీ దగ్గరకు వచ్చేసిన రకరకాల ప్రమాదాలు. సో ఒక 3 అడుగుల దూరంలో 3వ వ్యక్తిని పెట్టుకొని ఎంతసేపు మాట్లాడాలంటే 3 నిమిషాలే. స్పీక్ ఓన్లీ 3 or less than 3 minutes. అంత ఎక్కువే ఉండదు కదా మాట్లాడేసుకోవడానికి. కొన్నిసార్లు కాన్వర్జేషన్స్ అలా పెరిగిపోయి మనం రకరకాల సమస్యల్లోకి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో 3:3:3 ఫార్ములా ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా చాలా రిస్కులు అవాయిడ్ చేసుకోవచ్చు, చాలా హెడ్ఏక్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మాట్లాడతారు ఎవరో రూమర్ పుట్టించారని, మళ్ళీ ఆ రూమర్ గురించి ఆలోచించి ఇన్ రకరకాల ప్రాబ్లమ్స్, యూనో ఎవరో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారు, ఎవరో చూస్తారు, వాళ్ళు వెళ్ళి ఇంట్లో ఏదో చెప్తారు, అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్, లేనిపోని సమస్యలు క్రియేట్ చేసుకోవడం కంటే 3:3:3 ఫార్ములా యూజ్ చేసుకోగలిగితే ఇఫ్ యూ కెన్ సెట్ సమ్ హెల్దీ బౌండరీస్ ఫ్రెండ్షిప్స్ చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ విషయంలో ఇప్పుడు మనిషి తెలియకపోయినా సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్స్ బాగా ఎక్కువైపోయినాయి. సో అగైన్ సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్స్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు,
వాళ్ళు నీకు ఉపయోగపడేది ఏముండదు కదా. సోషల్ మీడియాలో ముక్కు తెలీదు, మొహం తెలీదు, అసలు అటువైపు ఉన్నది అబ్బాయి అమ్మాయి కూడా తెలీదు. వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ ఏం పెట్టారో, వాళ్ళ గురించి ఏం రాశారో, ఏం చెప్పుకున్నారో తప్ప యూ డోంట్ నో వెదర్ దే ఆర్ ఫ్యాక్ట్స్. సో సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ చేసుకొని అలా మాట్లాడి మాట్లాడి వాళ్ళ సీక్రెట్స్ అన్నీ చెప్పేసి బాగా ఇంటిమేట్గా వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అన్ని విషయాల్లో ఏంటంటే ఫ్రెండ్షిప్స్లో ప్రాముఖ్యంగా దైవభక్తి. దేవుడు చూస్తున్నాడు నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే ఫ్రెండ్షిప్స్ అన్నీ దేవుడు గమనిస్తున్నాడు. దేవునికి యాక్సెప్టబుల్గా ఉండేటట్టు మనం ఫ్రెండ్షిప్స్ని చూస్ చేసుకోగలిగితే మన ఫ్రెండ్షిప్స్ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్స్ ద్వారా మనకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ పావని.